మనలో అందరికి చెప్పాలి ఇక్కడ మంచిగా పండ చెయ్యి మరవద్దు చెయ్యి చెయ్యి గుర్తు బాగున్నారా దేవుడి బెందర్ సాగర్ మీ దేవుడి తప్ప గెలుస్తా ఓరేళ్ళు అక్కనే ఏం చేస్తావు బస్సు బస్సు కూడా అడవులో ఇది మనం పడి తిప్పల పడుతున్నాం రామ్రెడ్డి వాళ్ళ అక్కవా ఉండాలి అక్క దయం చాలి సాగర సాగర పర్వతన్న చెయ్యి అక్క అలా
అదే హోదరా. నమస్తే తమ్మి, బాగున్నారే అన్న? చేతి కొట్టు. ఈ పండుగ బట్ట నానే ఈ రెడీమేడ్ వచ్చి మనకు దెబ్బ తీసింది. మీ అమ్మ ఎంత సహకారం ఉండాలంట ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఈవెన్ వరంగల్ మెదక్ వరకు కూడా మహిళలు ఆడబిడ్డలు ఇంటి పట్టులు ఉండే వాళ్ళందరూ కూడా చెప్పంటు నేను ఇటు వ్యవసాయ కూలిపోయేవారు వ్యవసాయ కూలిపోతుంటారు. గ్రామీణ ప్రాంతంలో అయితే వ్యవసాయ కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ కూలి పనులకు అవకాశం తక్కువ కాబట్టి ఇలా బీడీ మేకింగ్, బీడీ పరిశ్రమపై మాత్రమే ఆధారపడడం జరుగుతుంది. అటువంటి బీడీ పరిశ్రమను అంటే కాపాడుకోవడంతో పాటు వీళ్ళ బీడీ మేకింగ్పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక ఆడబిడ్డలకు ఇలా ప్రత్యేకంగా ఏదైతే పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పని భావించడం జరుగుతుందో ఆ పెన్షన్ సౌకర్యం వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు అంటే వీళ్ళ 2 జూన్ 2014 వీళ్ళ 2 జూన్ 2014 పూర్వం పిఎఫ్ నమోదైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే నిర్ణయించడం జరిగిందో వీళ్ళ 14 తదుపరి అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్తగా ప్రావిడెంట్ సౌకర్యం నమోదు చేసుకున్నటువంటి వారికి ఎవరికి కూడా ఎదుగుతుందో మరి పెన్షన్లు అమలు చేయబడడం జరగలేదు. వాస్తవం ఈ అంశాన్ని నేను శాసన మండలి ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ అమల్లో మాత్రం ఏదైతున్నదో ఈ 10 సంవత్సరాలు అంటే కొత్త పిల్లలు ఉంటారే, కొత్త పిల్లలు, కొత్త పెళ్ళైనటువంటి వారు వారు ఏదైతుందో వారికి పిఎఫ్ నమోదు అవుతున్నప్పటికీ కూడా పెన్షన్ రావటం లేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ డేట్ అనేదాన్ని తొలగించి, కట్ ఆఫ్ డేట్ తొలగించి ఇలా బీడీ పరిశ్రమపై ఆధారపడి బీడీ మేకింగ్ ఎవరున్నా కానీ అందరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పి చేపట్టడంతో పాటుగా ఆ పెన్షన్ కూడా ఏదైతుందో ఇంతవరకు కేవలం 2000 రూపాయలు మాత్రమే కల్పిస్తున్నామ్మా. ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను మనం పరిగణలోకి తీసుకుంటే కనీసం 4000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇలా పెన్షన్ అనే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతపత్యాల సవరణే కానీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని చేస్తారమ్మా. ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతే పెన్షన్ కనీసం 4000 చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించడంతో పాటుగా మన సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ పెన్షన్ను 4000కు మరి అమలు చేసే విధంగా ఇలా 6000 అంటే 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో అందులో ఇది ప్రధాన గ్యారంటీ అని చెప్పండి. అంటే కొద్దిమంది మహిళలు ఆడబిడ్డలు ఏదైతే కొత్త పెళ్ళైనలు ఉంటారమ్మా, వయసుతో నిమిత్తం లేకుండా పెళ్ళైందంటే 2500 రూపాయలు వారి పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడతాం. దాంతోపాటు ఏదైతున్నదో మనకి ఇవాళ వంట గ్యాస్ సిలిండర్ ధర ఎట్లా పెరుగుతుందో మనకు తెలియదు కాదు కదమ్మా. ఒకప్పుడు 400-450 రూపాయలు ఉంది, ఇవాళ 1200 రూపాయలు అయింది. ఆ పెరుగుతున్నట్టుగా సిలిండర్ ధరలు ప్రభుత్వం భరించాలి, రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆడబిడ్డలపై భారం పడకుండా మనకు నెలకి ఏదైతుందో 500 రూపాయల వరకు మాత్రమే సిలిండర్ మనకు పంపిణీ చేయబడే విధంగా, ఆ పెంపు భారం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా, అట్లా ఆడబిడ్డల రవాణాకు సంబంధించి మనం ఎక్కడ పోయినా మీరు మార్కెట్ కానీ బజారు కానీ వేరే పట్టణ ప్రాంతాలు కానీ ఎక్కడ పోయినా కానీ ఆర్టీసీ
రవాణా సౌకర్యం, బస్ సౌకర్యం ఉచితంగా కల్పింపజేయబడ్డాం అమ్మ. ఇది కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ రవాణా ఛార్జీ కూడా ఏదైతుందో మహిళలకు ఆడబిడ్డలకు ఉచితంగా కల్పింపజేయాలని కూడా సంకల్పించడం జరుగుతుంది. ఏదైనా కానీ మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఇందులో ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం ఉద్దేశం అని చెప్పండి. ఇవాళ నేనైతే మీకు దాదాపు 4 దశాబ్దాలు ఉంటాయి అంటే 40 ఏళ్ళకెళ్ళి అవ్వా దీనికి కొద్దిమంది ఏదైతుందో ఈ అమ్మాయి టోటల్ తర్వాత పుట్టినవ్వా. ఎందుకంటే పెద్దవసరం చిన్నప్పటికెళ్ళి చూసింది కానీ ఇప్పటి పిల్లలు అంతే అని చెప్పంటుంది. పెద్ద ఇంత కాలం గడిచిందా అయినా కానీ ఏదైతుందో ఇవాళ ఈ ప్రాంతాన్ని జగిత్యాల ప్రాంతానికి అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నా కాబట్టి ఇంతవరకు నాకు ఇందిస్తున్నటువంటి ఒక సహాయం భవిష్యత్తులో కూడా కల్పింపజేయబడే విధంగా వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏదైతుందో వీళ్ళ పెళ్లి పిల్లకు ఆర్థిక భారం పడకుండా తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందమ్మ. అది ఏమవుతుందో తల్లిదండ్రులకి పోతుంది. ఆ పెళ్లి పిల్లకి ఏదైతుందో నవవధువుకి ఏదైతుందో ఆమెకి ఏమీ సహాయం అందడం లేదు. బోసిపెడతూ ఉంటుంది అవ్వా అని చెప్పి అంటున్నా. తల్లిదండ్రులు ఆర్థిక భారం భరిస్తారు కాబట్టి వాళ్ళ 1,00,000 రూపాయలు చేతికి పోతుంది. మరి పెళ్లి కూతురు దాని మెడల్ అయితే ఏమైనా పెట్టాలని పెట్టత్త. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇవాళ నవవధు పెళ్లి కూతురు ఎవరైనా కానీ తల్లి చెప్పంటు నేను ఆమె బోసి మీద ఉండొద్దు అని చెప్పని వాళ్ళ తులం బంగారం పెట్టాలని చెప్పి ఆలోచించి నేను తీసుకుందామని చెప్పి అంటుంది. ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేయని తలపెడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించండి. మరి ఎన్నికల్లో నాకు మీరందరూ మద్దతు నిలిచి అండగా నిలిచి